నాయుడుపేటకు నాయుడుపేటలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. మార్గం మధ్యలో ప్రజలతో మాట్లాడుతూ లోకేష్ బాబు ముందుకు నడిచారు. ముందుగా నారా లోకేష్ యువగలం పాదయాత్ర మేనకూరు క్యాంపు నుంచి ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఉడ్డిగుంట కండ్రిగ వద్ద స్థానికులతో లోకేష్ మాట్లాడారు. అనంతరం తిమ్మాజీ కండ్రిగలో స్థానికులతో సమావేశం అనంతరం నాయుడుపేట గాంధీ మందిరం సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. నాయుడుపేటలో నిర్వహించిన సభ వద్దకు ప్రజలు అత్యధిక సంఖ్యలో తరలివచ్చారు. లోకేష్ తనదైన శైలిలో తన ప్రసంగంతో ప్రజల్లో ఉత్సాహాన్ని, నాయకుల్లో భరోసాను నింపారు. పదునైన మాటలతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై అస్త్రాలు సంధించారు. లోకేష్ ప్రసంగం ఆద్యంతం ప్రజలు, యువత కేరింతలు కొడుతూ జోష్నిచ్చారు. అనంతరం నాయుడుపేట టవర్ క్లాక్ వద్ద స్థానికులతో మాట్లాడి వెల్కమ్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం, నాయుడుపేట, తుమ్మూరు, మేర్ల పల్లిమిట్ట, మర్ల పల్లిమిట్ట మీదుగా అన్నమేడు వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రానికి రాత్రికి చేరుకుని బస చేశారు. ఆయా మార్గంలో ప్రజలు లోకేష్కు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో లోకేష్ వెంట కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రి డాక్టర్ పరసరత్నం, మాజీ ఎమ్మెల్యేలు కంభం విజయరామిరెడ్డి, కురుగుండ్ల రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసంబేటి విజయభాస్కర్ రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.